క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుము, స్ప్రింగ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, ఆనియన్స్ చాప్ చేసుకున్నాను, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, గరం మసాలా, మైదా, కార్న్ ఫ్లోర్, చిటికెడు పసుపు ఫ్రెండ్స్, కొంచెం సాల్ట్, ఒక స్పూన్ కారం, అజినమోటో, ఫుడ్ కలర్, ఆయిల్, వెనిగర్, టమాటా సాస్, చిల్లీ సాస్, సోయా సాస్. ఫ్రెండ్స్ ముందు వెజ్ మంచూరియ చేసుకోవడం కోసం క్యాబేజ్ మీరు మామూలుగా చాక్ తా కట్ చేసుకునేటైతే ఇంత చిన్న చిన్నగా చాప్ చేసుకోండి. నేనైతే మిక్సర్ లో వేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ క్యాబేజీ క్యారెట్ లో ఉన్న వాటితోనే పిట్టిని కలుపుకోవాలి, మంచూరియా బాల్స్ తయారు చేసుకోవాలి. మళ్ళీ వాటర్ అంతా యాడ్ చేయకూడదు, పలుచగా అయిపోతే. ఇదిగోండి చూసారా ఎంత సన్నగా ఉందో. ఇప్పుడు ఇందులో ఒక కప్పు క్యారెట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు హాఫ్ కప్ క్యాప్సికమ్, సాల్ట్, స్పూన్ కారం, కొంచెం చిటికెడు ఫుడ్ కలర్, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్. స్ప్రింగ్ ఆనియన్స్ ఇందులో కప్పు ఉన్నాయి కదా, ఇందులో హాఫ్ కప్ ఇందులో వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ, కొంచెం ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం ఒక స్పూన్ గరం మసాలా పౌడర్, నెక్స్ట్ చిటికెడు పసుపు. పసుపు వేయక్కర్లేదు ఫ్రెండ్స్, కానీ పసుపు వేయకుండా ఎవరు తినకూడదు అంటారు, అందుకోసమని కొంచెం వేసాను. ఇందులో ఇవ్వండి మైదా 2 టేబుల్ స్పూన్లు, దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ వేయకుండా ఇవి చక్కగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఫ్రెండ్స్. ఇవ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్క చుక్క కూడా వాటర్ వేసుకోకూడదు. మనం క్యాబేజ్ క్యారెట్ తురుము వేసుకున్నాం కదా, అదే గట్టిగా పిసికి పిసికి కలపాలి. అప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా వచ్చి పిండి అన్ని కలవడానికి సరిపోద్ది. ఇప్పుడు ఈ పిండిని బాగా కలిపేసుకున్నాం. ఈ పిండిని ఏం చేయాలంటే ఇలా కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న మంచూరియా బాల్స్ చేసుకోవాలి. ఈ సైజ్ కన్నా పెద్దది చేసుకోకూడదు ఫ్రెండ్స్. లోపల బాల్స్ అన్ని తయారు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ లోపు మనం పోయి మీద ఒక అరలీటర్ ఆయిల్ పెట్టుకుని దీన్ని హీట్ చేసుకుందాం. అది హీట్ అవుతా ఉంటది, నేను బాల్స్ చేసుకుని మళ్ళీ మీరు చూస్తాను ఫ్రెండ్స్. నూనె హీట్ అయిపోయింది, బాల్స్ రెడీ అయ్యాయి. ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్క మంచూరియన్ బాల్ ని తీసుకుని అలా ఆయిల్ లో వేసేసుకోవడమే. ఇది చక్కగా ఎర్రగా వేగాలి. చిన్న మంట మీద వేయించుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే పైకి వేయకపోతే లోపల చూడకు. అందుకోసమని మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాల్స్ అన్ని వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేయిపోయి కొంచెం ఒక 4-5 మినిట్స్ బాల్స్ వేసిన తర్వాత అసలు కదపకూడదు. కదిపితే మళ్ళీ ఒక్కొక్కటి అని క్రాక్లు అన్ని వచ్చేసి విడిపోతాయి బాల్స్ అని. ఇలా మంచిగా చిన్న మంట మీద వేయించుకోవాలి. వేయించుకున్నాక బాల్స్ అన్ని తీసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్ చక్కగా బాల్స్ మంచిగా వేగాయి, ఇలా ఎర్రగా వేగాలి. ఇప్పుడు వీటిని తీసేసుకొని పక్కకు పెట్టుకుందాం. బాల్స్ అన్ని వేయించేసుకున్నాము. ఇప్పుడు వీటిని తీసేసి నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాం.
చాలా సేపు టైం పడుతుంది ఫ్రెండ్స్, నెమ్మదిగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టేస్తే మాత్రం పైన నల్లగైపోతాయి లోపల ఉడకు. ఇంకొండి ఇలా కరకరలాడి ఇలా చక్కగా వేయించేసుకున్నాను. ఇప్పుడు మంచూరియా ప్యాన్ పెట్టేసుకుని ఫస్ట్ ఇందులో గార్లిక్ గ్రీన్ చిల్లీ వేసుకోవాలి ఫ్రెండ్స్. గార్లిక్ వేస్తున్నాం కదా, హై ఫ్లేమ్ లోనే చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కట్ చేసుకుని క్యాప్సికం వేస్తున్నాము. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఎక్కువసేపు ఏం చేసిన పని లేదు ఫ్రెండ్స్, కరకరలు ఆడుతూ ఉంటేనే బాగుంటాయి. ఇప్పుడు ఇందులో సాస్ అన్ని ఒక్కొక్కసారి వేసుకుంటా వెళ్ళాలి. ముందు సోయాసాస్ గ్రీన్ చిల్లీ సాస్ వేస్తున్నాను, ఒకసారి వేస్తున్నాను. మంచూరియాకి రెడ్ మంచూరియా కొంచెం టమాటో సాస్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఏంటంటే కొంచెం కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. వేసుకొని నీట్గా తాకి తీసుకొని ఇప్పుడు వీటిలో ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకుంటున్నాను. ఈ వాటర్ బాగా వేసుకొని ఫ్రెండ్స్ వాటర్ బాయిల్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనం కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్ తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఇలా మిక్స్ చేసి లిక్విడ్ లిక్విడ్ గా పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో పోసుకోవాలి. మీకు మంచూరియా పలచగా వద్దు, థిక్ కన్సిస్టెన్సీ లో బాల్స్ లాగా మాత్రమే ఉండాలి అనుకుంటే అసలు ఇదంతా ఏం చేయక్కర్లేదు. మామూలుగా సాసెస్ వేసుకుని బాల్స్ వేసుకుంటే బాగుంటాయి, అది డ్రై మంచూరియా. కానీ మా పిల్లలకి ఇలా జ్యూసీ జ్యూసీగా అంటే ఇష్టం, అందుకోసమని నేను ఇలా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కార్న్ ఫ్లోర్ వేసాక ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఇందులో చిక్కెన్ పంచదార వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ పంచదార వేసాను. ఇప్పుడు మంచిగా ఉడికాక ఇందులో బాల్స్ వేసేసుకోవాలి. బాల్స్ వేసుకొని మంచిగా కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇందులో పెట్టి ఇలా చక్కగా అంతా కలిసేలాగా తెలుసుకుని దీన్ని మూత పెట్టేసుకోవాలి. మూత పెడితే చక్కగా ఈ జ్యూస్ అంతా బాల్స్ లోపలికి వెళ్ళి మంచి టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు మాత్రం నేను చక్కగా మూత పెట్టేద్దాం. ఇవ్వండి ఫ్రెండ్స్, చూసారా మనం అంత సాస్ లో వేసిన బాల్స్ అన్ని ఉడికేటప్పటికి సాస్ అంత దగ్గరికి అయిపోయిందో. కొంతమందికి ఇంకా డ్రైగా ఇష్టం, అలా ఇష్టమైన వాళ్ళు అలా తినండి. మా పిల్లలకి ఎలా ఇష్టమని నేను స్టవ్ ఆఫ్ వేస్తున్నాను. ఇందులో ఫైనల్ గా కొంచెం కొత్తిమీర, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయడమే, ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, యమ్మీ యమ్మీ వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. నాకైతే నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను, చాలా చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటారు. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్, అది నాకు చాలా బూస్టింగ్ గా ఉంటుంది.
ఇంకా మంచి మంచి రెసిపీస్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.